Hi friends, welcome back to Freshers No Telugu YouTube channel. ఈరోజు మనం వీడియోలో వచ్చేసి పిఎల్డబ్ల్యూ పటియాలా రైల్వే అప్రెంటిస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇక మనం వీడియోలో కలిపే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వీడియోలో కలిపోతే మన ఆర్గనైజేషన్ నేమ్ చూసుకుంటే పటియాలా లోకోమోటివ్ వర్క్స్, మనం పోస్ట్ నేమ్ చూసుకుంటే అప్రెంటిస్, మన నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే 295. ఇక మనం ఫర్దర్ గా మూవ్ అయిపోతే ఇక్కడ మన అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసుకుంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మన అప్లికేషన్ క్లోజింగ్ డేట్ చూసుకుంటే 31 అక్టోబర్. మన లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే 6th నవంబర్. ఇక్కడ మన మోడ్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే ఆన్లైన్. ఇక్కడ మనం సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే బేస్డ్ ఆన్ మెరిట్ లిస్ట్. ఇక్కడ మనం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే plw.indianrailways.gov.in. ఇక మనం వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఎలక్ట్రీషియన్ 140 వేకెన్సీస్ అనే ఉన్నాయి, మెకానిక్ డీజిల్ 40 వేకెన్సీస్ అనే ఉన్నాయి, మెషినిస్ట్ 15 వేకెన్సీస్ అనే ఉన్నాయి, ఫిట్టర్ 75 వేకెన్సీస్ అనే ఉన్నాయి, వెల్డర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ 25 వేకెన్సీస్ అనే ఉన్నాయి. టోటల్ గా 295 వేకెన్సీస్ అనే ఉన్నాయి. ఇక్కడ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎలక్ట్రీషియన్ 10+2 విత్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ తో మినిమం 50% ఆఫ్ మార్క్స్ తో కంప్లీట్ చేసి ఉండాలి, లేదా ఐటీఐ ట్రైడ్ కంప్లీట్ చేసి ఉండాలి. మెకానిక్ డీజిల్ 10th క్లాస్ మినిమం 50% ఆఫ్ మార్క్స్ తో కంప్లీట్ చేసి ఉండాలి, ఐటీఐ ట్రైడ్ కంప్లీట్ చేసి ఉండాలి. మెషినిస్ట్ 10th క్లాస్ మినిమం 50% ఆఫ్ మార్క్స్ తో కంప్లీట్ చేసి ఉండాలి, ఆర్ ఇంటర్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ సబ్జెక్ట్స్ తో కంప్లీట్ చేసి ఉండాలి, లేదా ఐటీఐ ట్రైడ్ కంప్లీట్ చేసి ఉండాలి. ఫిట్టర్ 10+2 సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ తో మినిమం 50% ఆఫ్ మార్క్స్ తో కంప్లీట్ చేసి ఉండాలి, లేదా ఐటీఐ ట్రైడ్ కంప్లీట్ చేసి ఉండాలి. వెల్డర్ 8th క్లాస్ అండ్ ఐటీఐ ట్రైడ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. మనం ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎలక్ట్రీషియన్ 15-24 ఇయర్స్, మెకానిక్ డీజిల్ 15-24 ఇయర్స్, మెషినిస్ట్ 15-24 ఇయర్స్, ఫిట్టర్ 15-24 ఇయర్స్, వెల్డర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ 15-22 ఇయర్స్. మనం సాలరీ డీటెయిల్స్ చూసుకుంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి ఫస్ట్ ఇయర్ 7000 రూపీస్ పర్ మంత్ స్టైపెండ్ అనేది ఉంటుంది, సెకండ్ ఇయర్ 7700 రూపీస్ పర్ మంత్ స్టైపెండ్ అనేది ఉంటుంది, థర్డ్ ఇయర్ 8050 రూపీస్ పర్ మంత్ స్టైపెండ్ అనేది ఉంటుంది. ఇక్కడ మన సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మెరిట్ లిస్ట్ మీద బేస్ అయి ఉంటుంది. మన అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే 100 రూపీస్. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ క్యాండిడేట్స్ కి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు. సో ఫర్దర్ గా మీకు డౌట్స్ ఉంటే చెక్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి అఫీషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు. సో ఎవరైనా ఆన్లైన్ లో అప్లై చేయాలనుకుంటే అప్లై లింక్ మీద క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. సో ఫర్దర్ గా మీకు డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ నేను ప్రొవైడ్ చేస్తాం, చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ పిఎల్డబ్ల్యూ పటియాలా రైల్వే అప్రెంటిస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్. ఐ హోప్ ఇది మీకు తెలుసుకుంటున్నా. ఫర్దర్ గా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.